నేడు రెండో రోజు ప్రణీత్ రావు ని కస్టడీలో విచారించనున్నారు పోలీసులు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో రహస్య ప్రాంతంలో ప్రణీత్ రావును విచారించనున్నారు అధికారులు. ఇక దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి. లావణ్య, ఏదైతే కోర్టు ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో చెంచల్గూడ జైల్లో ఉన్న ప్రణీత్ రావుని నిన్న ఉదయం 9:30 ప్రాంతంలో పోలీసులు, పంజాగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకొని విచారణ అనేది చేపట్టడం జరిగింది. అయితే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు నిన్న మొదటి రోజు విచారణలో అనేకమైన కీలక అంశాలపైన ఆయన విచారణ చేపట్టడం జరిగింది. ఈ కేసులో ఏదైతే 45 హార్డ్ డిస్కులు ధ్వంసం చేశారో అందులో ఎవరెవరి సమాచారం ఉంది, ఆ ధ్వంసం చేయడానికి గల కారణాలు ఏంటి, ఏదైతే ఈ 100 ఫోన్ నెంబర్లు రాత్రి ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక కీలక నేత టైపింగ్ చేయమని చెప్పి తనకి ఇచ్చాడని చెప్తున్నారో ఆ నేత ఎవరు, అలాగే అప్పట్లో అధికారులు ఎవరైతే ఎస్ఏబీ అధికారులు కానీ ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఎవరైతే రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నారో వారు, అయితే ఐజీ ప్రభాకర్ రావు పాత్ర ఏంటి, అంతేకాకుండా ఈ వార్ రూమ్లు ఏర్పాటు చేయడం, ఒక ప్రైవేట్ 30 మందితో ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని రికార్డింగ్ అంశాలు, వీటన్నిటిపైన కూడా ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే దానిపైన ప్రశ్నల వర్షం కురిపించారు. చాలా వాటికి కొన్ని సమాధానాలు చెప్పినప్పటికీ అధికారుల వ్యవహారానికి సంబంధించి, ఆ బీఆర్ఎస్ నేత కీలక నేత వ్యవహారానికి సంబంధించి విచారణ చేపట్టినప్పుడు ప్రణీత్ రావు ఇలాంటి సమాధానం చెప్పలేదని అధికారులు చెప్తున్నారు. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేయడం, కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, దానికి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తో పాటు జూబ్లీహిల్స్ ఏసీపీ పంజాగుట్ట, ఆ తర్వాత బంజారా హిల్స్ జూబ్లీహిల్స్ సీఐలతో పాటు మరో ఇద్దరు ఎస్ఐలతో కలిసి విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే ప్రణీత్ రావుకు సంబంధించిన చాటింగ్ విషయాలను అన్నింటినీ కూడా బయట అంటే స్వీకరించిన పోలీసులు ఆయన ఫోన్ ని ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. సిడిఆర్ ఈ రోజు రావడంతో ఆయన ఫోన్ కాల్స్ వ్యవహారానికి సంబంధించి ఎవరికి ఫోన్లు చేశారు, ఎవరు అతని కాల్ టచ్ లో ఉన్నారు, వీటన్నింటి అంశాలపైన రెండో రోజు విచారణ అనేది చేపట్టేందుకు రెడీ అయినారు. మరి కాసేపట్లో ఆయన రెండో రోజు విచారణ అనేది ప్రారంభమవుతుంది. ఈ ఏదైతే ఈ కమాండ్ కంట్రోల్లో ఉన్న ఒక ప్రత్యేకమైన హాల్లో ఈయనని విచారణ చేపట్టి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ప్రణీత్ రావు వ్యవహారానికి సంబంధించి ఇత కొంతమంది వ్యాపారస్తులను కూడా బెదిరించి పెద్ద మొత్తంలోనే డబ్బులు కూడా పెట్టుకున్నట్టు అధికారుల దృష్టికి రావడం జరిగింది. ఆ బినామీ ఆస్తుల వివరాలను కూడా అధికారులు ఈరోజు సేకరించే అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.